అక్టోబర్ 5న మొదటి ఛార్జ్ షీటు సిబిఐ దాఖలు చేసింది. 1996 జనవరి 10న అనుబంధ ఛార్జ్ షీటు వేసింది. అందులో ప్రముఖ రాజకీయ మత సంస్థల నేతలు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారని, బాబ్రీ మసీదు కూల్చివేత పథకం ప్రకారమే జరిగిందని సిబిఐ ఆరోపించింది. 2010 వరకు లక్నో సిబిఐ స్పెషల్ కోర్టు కూల్చివేత కేసులు రెండింటినీ వేరువేరుగా విచారించింది. 1997లో లక్నో మేజిస్ట్రేట్ 48 మంది కుట్రకు పాల్పడినట్లు తేల్చగా, వాళ్లలో 34 మంది అలహాబాద్ హైకోర్టుకు వెళ్లి కింది కోర్టు తీర్పుపై స్టే తెచ్చుకున్నారు. 2001 ఫిబ్రవరి 12న ఇదే అలహాబాద్ హైకోర్టు అద్వానీ, జోషి, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ తదితరులపై అభియోగాలను కొట్టేస్తూ సంచలన తీర్పు చెప్పింది. సదరు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా రెండు కేసుల్ని కలిపి విచారించాలని 2011లో ఆదేశించింది. ఇక అద్వానీ తదితరులపై అభియోగాలు కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుబడుతూ సదరు నేతలపై నేరపూరిత కుట్ర కోణంలో విచారణ కొనసాగించాలని 2017 ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దాదాపు 40,000 మంది ప్రత్యక్ష సాక్షుల్ని, 100కు పైగా వీడియో ఆడియో క్యాసెట్లను సిబిఐ కోర్టు ముందుంచింది. నిందితుల్లో 16 మంది చనిపోగా 32 మందిలో 26 మంది ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో అద్వానీ, ఉమాభారతి, జోషితో పాటు ఇతరులు హాజరు కాలేదు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అంతా నిర్దోషులేనని తీర్పు ఇచ్చింది లక్నో సిబిఐ స్పెషల్ కోర్టు. కుట్రపూరితంగా బాబ్రీ మసీదు కూల్చివేత జరగలేదని తేల్చింది. అద్వానీతో సహా 32 మంది నిందితులను నిర్దోషులుగా తేల్చింది. రామ జన్మభూమిలో అక్రమంగా బాబ్రీ మసీదును నిర్మించారంటూ కరసేవకులు 1992లో పెద్ద ఎత్తున అయోధ్య తరలివచ్చారు. డిసెంబర్ 6న దాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా తలెత్తిన ఘర్షణల్లో 1800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, బీజేపీ సీనియర్ నేతలు మురళి మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కటియార్, సాక్షి మహారాజ్ సహా విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కు చెందిన 32 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. దోపిడీ, గాయపరచడం, ప్రార్థనా స్థలాన్ని ధ్వంసం చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటి ఆరోపణలతో వారిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే బాబ్రీ మసీదు కూల్చివేతపై 1992 డిసెంబర్ 16న లిబర్హన్ కమిషన్ ఏర్పాటైంది. ఇది 3 నెలల్లో నివేదిక అందించాల్సి ఉండగా 17 ఏళ్లలో 48 సార్లు గడువు పొడిగించారు. చివరికి 2009 జూన్లో లిబర్హన్ కమిషన్ తుది నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించింది. అందులో అద్వానీ సహా కీలక నేతలందరూ నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తేల్చింది. కూల్చివేత ఘటనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లలో మొదటి కేసును సిబిఐ, రెండో కేసును ఉత్తరప్రదేశ్ సిఐడి విభాగాలు దర్యాప్తు చేశాయి. గందరగోళాన్ని నివారిస్తూ 1993 ఆగస్టు 27న అన్ని కేసుల్ని సిబిఐ చేతికి అప్పగించారు. 1993 అక్టోబర్ 5న మొదటి ఛార్జ్ షీటు సిబిఐ దాఖలు చేసింది. 1996 జనవరి 10న అనుబంధ ఛార్జ్ షీటు వేసింది. అందులో ప్రముఖ రాజకీయ మత సంస్థల నేతలు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారని, బాబ్రీ మసీదు కూల్చివేత పథకం ప్రకారమే జరిగిందని సిబిఐ ఆరోపించింది. 2010 వరకు లక్నో సిబిఐ స్పెషల్ కోర్టు కూల్చివేత కేసులు రెండింటినీ వేరువేరుగా విచారించింది. 1997లో లక్నో మేజిస్ట్రేట్ 48 మంది కుట్రకు పాల్పడినట్లు తేల్చగా, వాళ్లలో 34 మంది అలహాబాద్ హైకోర్టుకు వెళ్లి కింది కోర్టు తీర్పుపై స్టే తెచ్చుకున్నారు. 2001 ఫిబ్రవరి 12న ఇదే అలహాబాద్ హైకోర్టు అద్వానీ, జోషి, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ తదితరులపై అభియోగాలను కొట్టేస్తూ సంచలన తీర్పు చెప్పింది. సదరు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా రెండు కేసుల్ని కలిపి విచారించాలని 2011లో ఆదేశించింది. ఇక అద్వానీ తదితరులపై అభియోగాలు కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుబడుతూ సదరు నేతలపై నేరపూరిత కుట్ర కోణంలో విచారణ కొనసాగించాలని 2017 ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దాదాపు 40,000 మంది ప్రత్యక్ష సాక్షుల్ని, 100కు పైగా వీడియో ఆడియో క్యాసెట్లను సిబిఐ కోర్టు ముందుంచింది. నిందితుల్లో 16 మంది చనిపోగా 32 మందిలో 26 మంది ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో అద్వానీ, ఉమాభారతి, జోషితో పాటు ఇతరులు హాజరు కాలేదు. और कोर्ट की ओपिनियन जो ओपन कोर्ट में जब जजमेंट न्यायालय दे रहा था तो उनकी ओपिनियन ये आई
कि जो भी वहां लाखों कार सेवक उपस्थित हुए थे वो किसी केवल हाईकोर्ट सुप्रीम कोर्ट के निर्णय के अनुसार वहां पे उनको कार सेवा करनी थी। तो ये कोई पूर्व प्रायोजित नहीं था, इस समय वो घटना हो गई। और बाकी जितने भी ये बाकी लोग वहां पर उपस्थित नेता थे, भाजपा के नेता थे, वो लोगों ने प्रयास किया था उस घटना को रोकने के लिए। दूसरी बात, सीबीआई ने जो कैसेट्स दाखिल की थी वो भी कोर्ट ने माना कि वो टेम्पर्ड थी, सील बंद नहीं थी। तीसरी कोर्ट की ओपिनियन आई थी कि जो वहां पे जो पेपर्स की कटिंग्स कोर्ट सीबीआई ने दाखिल की थी उसकी कोई प्रिंट या उसका कोई बेस नहीं था कि वो कहां से आई थी। तो ये कोर्ट का ये निर्णय आया है। आज अयोध्या प्रकरण, विशेष न्यायाधीश अयोध्या प्रकरण ने सभी 32 अभियुक्तगणों को बाइज्जत बरी किया है। और ये माना है कि जो आरोप सीबीआई ने लगाए थे वो आरोप सभी गलत हैं और इविडेंस उनके खिलाफ अपर्याप्त माना है। टिप्पणी की है कि देखिए, विश्व हिंदू परिषद का या संघ परिवार का कोई योगदान नहीं था। ये ऐसे कुछ अराजक तत्वों ने ढांचा गिराया था और इन लोगों ने लगातार प्रयास किए रोकने को। 12 बजे तक स्थिति सब नॉर्मल थी, फिर पीछे से कार सेवकों ने, कुछ लोगों ने, अराजक तत्वों ने पत्थरबाजी वगैरह की है और उसमें कहीं इन लोगों का इन्वॉल्वमेंट प्रत्यक्ष या अप्रत्यक्ष नहीं था। अब फोटोग्राफ के बारे में कहा है कि उस समय निगेटिव भी उपलब्ध थी, लेकिन जो इन्वेस्टिगेटिंग अफसर थे वो निगेटिव प्रोड्यूस नहीं कर पाए वस्तु प्रदर्श के रूप में और उसको सिद्ध नहीं कर पाए हैं। और जो वीडियो रिकॉर्डिंग्स थी वो सब फैब्रिकेटेड थी और वो उसमें कहीं ना कहीं टेम्परिंग की गई थी, तो वो भी साक्ष्य के रूप में नहीं लिया जा सकता था। और सीबीआई बात है, हम उसका सम्मान करते हैं, हम हिंदुस्तान के नागरिक हैं, हिंदुस्तान के मुसलमान हैं, कोर्ट पे विश्वास करते हैं। अगर बरी हो गए तो अच्छी बात है, बेहतर है, होना भी चाहिए था। कई लोग लगातार आरोप लगाते रहे कि जो है बरी नहीं होना चाहिए था, कार्रवाई आगे चलनी चाहिए, इस पर आपका क्या मानना है? देखिए, सारे साक्ष्य जो है वो सीबीआई के पास थे, क्योंकि सीबीआई जो है गवाह सबूत जो है वो जो है कोर्ट जो है सबूत मांगता है। तो जब जहां सबूत नहीं, कोर्ट फैसला उसे जो है सबूतों के आधार पर देता है। अयोध्या में जो कुछ भी हुआ था जो पूरी दुनिया ने देखा था, तमाम मुकदमे जो है पत्रकारों ने दर्ज कराए थे, दुकानदारों ने कराया, तमाम लोगों ने कराया था। आज जो है सुप्रीम कोर्ट ने सबको बरी कर दिया, अच्छी बात है। हम तो जो है विवाद को बढ़ाना नहीं चाहते, हमें चाहते हैं अगर विवाद खत्म हो गया है तो बेहतर है, क्योंकि हिंदुस्तान में कोई नया विवाद पैदा नहीं होना चाहिए। अगर एक विवाद खत्म हुआ है तो दूसरा नहीं होना चाहिए। हम संविधान का सम्मान करते हैं, आज भी करते हैं, क्योंकि जितने भी लोग थे उसमें कुछ लोग जिंदा है, कुछ लोग नहीं है, कुछ लोग बुजुर्ग है। अगर बरी कर दिया गया है तो अच्छी बात है, हम उसका सम्मान करते हैं। अपनी तरफ से कोई मैसेज देना चाहते हैं जनता को? देखिए, जनता के लिए तो हमारा जो है यही मैसेज है कि देश में इंसान अगर पैदा किया गया है तो अच्छी बात करें, अच्छा काम करें, क्योंकि जो है ये अयोध्या है, धर्म की नगरी है। हम धर्म की नगरी से संदेश देना चाहते हैं कि अगर जैसे हम हिंदू मुसलमान यहाँ हमेशा एक साथ में रहते हैं, मिलके रहते हैं, क्योंकि हिंदू मुस्लिम के सारे देवता यहाँ विराजमान है। अगर वो लोगों ने कभी किसी के साथ अन्याय नहीं किया तो इंसानों को भी चाहिए कि भगवान के बताए हुए रास्ते पे लोग चलें, अल्लाह के बताए हुए रास्ते पे लोग चलें और अच्छा काम करें और देश हमारा तरक्की करे। हम यही संदेश देना चाहते हैं। सीबीआई प्रत्येक कोर्ट तीर्प को संबंधी लेटेस्ट अपडेट्स मा प्रतिनिधि प्रसाद लाइव लो अंदिस्तारु। ప్రసాద్ చెప్పండి, 28 ఏళ్ల తర్వాత బీజేపీ సీనియర్ నేతలకు ఊరట దక్కినట్లయింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అద్వానీ ఇంటికి వెళ్తున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో 5 అంశాలను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. ఒకటి, ఇది పథకం ప్రకారం కూల్చింది కాదు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈ 32 మంది కూడా ఆ రకంగా కుట్రకు పాల్పడ్డారు, ఈ కూల్చివేతకు వారే ప్రధాన కారకులు అంటూ సరైనటువంటి సాక్ష్యాలు లేవు అన్న అంశాన్ని, మరొక అంశాన్ని పేర్కొనడం జరిగింది. ఇకపోతే ఏ ఆధారాలనైతే సిబిఐ పేర్కొందో, అంటే వీడియో టేపులు కానీ ఇతరత్ర వార్తా కథనాలు కానీ వీటన్నిటినీ చూపించి వాటి ప్రకారం వీరంతా కూడా కుట్రకు పాల్పడ్డారు అని అనడానికి మాత్రం స్పష్టంగా చెప్పడానికి, దాన్ని ప్రకారం దాన్ని ఆధారం చేసుకుని విచారణ జరిపేందుకు ఏమాత్రం అవకాశం లేదన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇకపోతే ఆడియో టేప్, ఎవరైతే వీళ్ళు ప్రసంగాలు చేశారు,
రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు అని చెప్పినటువంటి సాక్ష్యాన్ని సిబిఐ ప్రవేశపెట్టిందో ఆ ఆడియో కూడా అంత స్పష్టంగా లేదు. అది దాన్ని ఆధారం చేసుకుని కూడా ఎలాంటి విచారణ చేయలేమన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. మరొక ప్రధానమైనటువంటి అంశం, ఎవరైతే వేలాది మంది ఈ కరసేవకులు ఆ వివాదాస్పద కట్టడానికి బాబ్రీ మసీదు వద్దకు కూల్చివేతకు వచ్చారో, ఎవరైతే ఆ డోమ్ పైకి వెక్కి దాన్ని కూల్చేశారో, వారు ఈ కరసేవలకు చెందినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు అంటూ ఈ ప్రత్యేక సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. ఈ ఐదు అంశాలను ఆధారం చేసుకొని అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు మరొక 30 మంది, మొత్తం 32 మందిని కూడా నిర్దోషులుగా పేర్కొనడం జరిగింది. బీజేపీకి ఇది పెద్ద ఊరట. 28 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత ఈ ప్రధానంగా వివాదాస్పద కట్టడం, బాబ్రీ మసీదు కూల్చివేతకు వీరే ప్రధాన కారకులు అంటూ అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బీజేపీ నేతలకు ఉపశమనం లభించింది, ఆ మేరకు ఊరట లభించింది. న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి రవిశంకరు నేరుగా బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్ళి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయనున్నారు. ఇకపోతే ఆ రకంగా మురళీమోహన్ జోషి కానీ ఇతరత్ర లల్లూ సింగ్ కానీ లేకపోతే శరణ్ సింగ్ కానీ ఇకపోతే ఉమాభారతి కానీ వీరందరికీ కూడా ప్రధానంగా 8 మంది బీజేపీ కీలక నేతలకు ఊరట లభించినట్లయింది. ఈ వివాదం నుంచి వారు బయటపడినట్లయింది. ఇకపోతే బీజేపీ రాజకీయంగా మసకపారినటువంటి బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి మరింత జీవిత చరమాంకంలో ఆయనకు పెద్ద ఊరటగా అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ అంశం పట్ల తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తుంది. తాము కేవలం ఈ బీజేపీ అగ్రనేతలంతా కూడా ఆ సందర్భంగా అక్కడ ఉన్నారే కానీ ఏమాత్రం కూడా వీళ్ళు ఈ అంశంలో ఎలాంటి కీలక పాత్ర పోషించలేదు. వారికి కేవలం ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కానీ వారిని పురికొలిపి రెచ్చగొట్టి విధ్వంసానికి పాల్పడాలంటూ కూడా వీరంతా కూడా ఎప్పుడు కూడా ఎలాంటి చర్యలకు పాల్పడలేదన్న అంశాన్ని రూఢీ కావడంతో బీజేపీ నేతలంతా కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీపై ఉన్నటువంటి ఈ మచ్చ కూడా మాసిపోయింది. ఇకపోతే మరలా రెండో విడత ఎల్కే అద్వానీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా లేదా అన్న అంశంపై మాత్రం వేచి చూడాల్సి ఉంది. అనేక అంశాలను ఆధారం చేసుకుని ఎల్కే అద్వానీ గత 7 ఏళ్లుగా ఆయనకు రాజకీయంగా పక్కన పెట్టడం జరిగింది. కేవలం మార్గదర్శక మండలిలో కీలక సభ్యుడిగా ఆయన ఉండేందుకు మాత్రమే చోటు లభించింది. కానీ క్రియాశీలకంగా ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఆయన పనిచేసేందుకు ఎక్కడా కూడా అవకాశం లభించలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా నేతృత్వంలో, మోడీ ప్రధానమంత్రిగా బీజేపీ సొంతంగా అధికారంలో వచ్చినప్పటికీ కూడా బీజేపీకి పునాదులు వేసినటువంటి బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కానీ, మురళీ మనోహర్ జోషి కానీ ఇతరత్ర అనేక నేతలు ఎక్కడా కూడా బీజేపీ ప్రాబల్యం లేని చోట కూడా ప్రాబల్యం వచ్చే విధంగా కృషి చేసినటువంటి ఈ నేతలంతా కూడా రాజకీయంగా మసకబారిపోయారు. వారందరికీ కూడా తిరిగి పునర్ రాజకీయ వైభవం ఉంటుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఎల్కే అద్వానీ మరి ముఖ్యంగా గత 7 ఏళ్లుగా చాలా మౌనంగా గుమ్మనంగా ఆయన ఈ దీన్ని మోస్తూ వచ్చారు. కాబట్టి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, రాజకీయంగా ఆయనకి మరలా ఏదన్నా పునర్వైభవం ఉంటుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది. మొత్తంగా రాజకీయంగా బీజేపీ పార్టీ అన్ని శ్రేణుల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.